అన్ని సేవలు ఒకే చోట అని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కష్టాల పాలు చేయటమే కాకుండా వివాదాల పాలు కూడా చేసేలా ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ దస్తావేజులు రాసే కార్యక్రమాన్ని మేసేవా కేంద్రాలకు అప్పగించాలన్న ఆలోచన. ఈ ఆలోచనపై అటు దస్తావేజుల లేఖనులు అటు ఆస్తుల కొనుగోలుదారులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలకు ఒక ఒప్పంద పత్రం ఉంటుంది. దాన్ని ఇరు వర్గాల వారు కలిసి రూపొందించుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు తీసుకెళ్లి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పటి వరకు ఈ ఒప్పంద పత్రాలను పూర్వం అయితే కరణాలు, ఇప్పుడైతే దస్తావేజు లేఖరులు రాస్తున్నారు. ఇది ఒక రకంగా కష్టమైన వ్యవహారమే. ఎందుకంటే కొనుగోలు చేయబోయే ఆస్తులేమైనా న్యాయపరమైన వివాదాల్లో ఉన్నాయా, లేదంటే సరిహద్దు సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, అసలు అమ్మే వ్యక్తికి అమ్మే అర్హత ఉందా, ఇటువంటి సవాలక్ష సందేహాలు కొనుగోలుదారులకు వస్తాయి. వాటన్నింటినీ తమకు తెలిసిన దస్తావేజు లేఖరి వద్ద ప్రస్తావించి మంచి చెడులు అతను నిర్ధారించిన తర్వాతే చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఎంతో మందికి ఆస్తుల క్రయ విక్రయాల ఒప్పంద పత్రాలు రాసిన అనుభవంతో స్టాంప్ రైటర్లు సమస్యలను వెంటనే పసిగడతారు. అయినప్పటికీ అనేక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు కోర్టు మెట్లు ఎక్కుతుంటూనే ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ప్రభుత్వ వాసులు దస్తావేజు లేఖర్లతో పని లేకుండా నేరుగా మీసేవా కేంద్రాలకు ఓ నమూనా ఇచ్చి దాని ప్రకారం ఒప్పంద పత్రాలను అక్కడే రాయించుకోవాలని సూచిస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ రైటర్లు భగ్గుమంటున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఒప్పంద పత్రాలు రాయడం ఆపేసి సమ్మెకు దిగారు. ఈ రీతిలో దస్తావేజులతో పాటు వారి సహాయకులు, ఆ స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సర్వేర్లు వీరందరూ కలిసి సుమారు 2 లక్షల పైచీలకు మంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది వృత్తి మీద ఆధారపడుతున్నారు. అలాగే మేము ఎన్జిఓల్ని, ఇతర ప్రజా సంఘాలను కూడా మేము కలుపుకొని భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఈ మీసేవ కార్యక్రమాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని, ఈ ప్రజల ఆస్తులను కాపాడడానికి మేము కంకణదారులుగా ఉంటామని చెప్పి తెలియపరుచుకుంటూ స్టాంప్ రైటర్లు సమ్మెకు దిగడంతో ఎక్కడ రిజిస్ట్రేషన్లు అక్కడే ఆగిపోయాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోవడమే కాకుండా ప్రభుత్వానికి స్టాంప్ రుసుముల కింద వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం కూడా నిలిచిపోయింది. స్టాంప్ రైటర్స్ సమ్మెకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. థాంక్యూ. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి కొండనాళ్ళకు మందేస్తే ఉన్నాళ్ళకు పోయినట్టు కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో లోటుపాట్లను సరిచేసి కొనుగోలుదారులకు, అమ్మకందారులకు చక్కని ఒక ప్రయోజనం కలిగించే విధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థను బాగు చేయాలని చెప్పేసి ప్రభుత్వం, ప్రజలు, పాలకులు అంతా కూడా కోరుకుంటా ఉంటే, తెలుగు భాషలో తెలుగు భాషను పరిరక్షించే కార్యక్రమంలో తెలుగు భాష ద్వారా మరింత విస్తృతి కలిగించాలని రాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక తెలుగు భాష శాఖను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలోనే రాష్ట్రంలో ఏదైతే రిజిస్ట్రేషన్ ఉన్నాయో ఇప్పుడు దాకా చక్కగా అందరూ తమ మాతృభాషలు కూడా చక్కగా రిజిస్టర్ చేసుకుంటున్నారు. క్రయ విక్రయాలన్నీ కూడా తమ సొంత భాష జరుగుతుంది. చక్కగా చదువుకుని సంతకం పెట్టేట పరిస్థితి ఉంది. అయితే ఇక రానున్నటువంటి కాలంలో తెలుగు భాషలో ఆస్తులు, అమ్మకాలు, కొనుగోళ్లు కూడా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వస్తా ఉంది. పూర్తిగా ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితమై ఆంగ్లంలోనే రాసుకోవాలి. రెక్కాడితే డొక్కాడినటువంటి పేదల దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు కూడా వారి క్రయకాలను కూడా పూర్తిగా ఆంగ్ల భాష పరితం కావాలి. అయితే ఈ ఆంగ్ల భాష ఈ రాష్ట్రంలో ఎంతమంది కావచ్చు, ఎంతమంది చదువుకుంటారు, అదేవిధంగా తమ ఆస్తుల విక్రయాల వ్యవహారంలో కనుక రాసేటువంటి వ్యవహార శైలి కనుక అనుమానం పడతా ఉంది. మరో పక్క చూసుకుంటే కనుక ఇది పూర్తిగా కూడా దస్తావేజు లేఖర్ల చేతుల్లో నుంచి తీసుకెళ్లి కంప్యూటర్ల చేతుల్లో పెడతా ఉన్నారు. ఈ సేవ పేరుతోటి ఒక ప్రఫార్మా తయారు చేసి ఆ ప్రఫార్మా ప్రకారం చేయమంటున్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సెట్ అవుతుంది. ముఖ్యంగా ఏదైతే దస్తావేజు లేఖలు ఉన్నారో దాదాపుగా 50,000 మంది ఉన్నారు. వీరితో పాటుగా దాదాపుగా అనుబంధంగా మొత్తం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కుటుంబాలు ఈ స్టాంప్ రైటర్ల యొక్క జీవన మృతి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి నుంచి దాదాపుగా 442 సబ్సిడర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ మొత్తం ప్రక్రియ పూర్తి నిలిచిపోయింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు విజయవాడ స్టాంప్ రైటర్లు, సీనియర్ స్టాంప్ రైటర్ హరికృష్ణ, అదేవిధంగా కేశరావు మంత్రి ఉంటారు. వాళ్ళతో మాట్లాడి చెప్పండి, అసలు ఇటువంటి విధానాన్ని మీరు ఏమైనా ఊహించారు? ఎప్పుడన్నా? ఎప్పుడు ఊహించలేదండి. ఇప్పటి వరకు ఊహించని పరిణామంతో మేము ఆశ్చర్యపోయామండి. ఆశ్చర్యపోయి గత నెల 26, 27, 28 తేదీల్లో ఆందోళన చేశాం. ఆందోళన చేసినప్పుడు అప్పుడు రాష్ట్ర మా శాఖ మంత్రి గారు, మాకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ సమస్యల్ని నేను సానుకూలంగా పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. తదుపరి హామీ మీద ఎటువంటి చర్యలు గైకోవడం లేదు. అందువల్ల మేము మళ్ళీ ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఆలోచన ఏర్పడిందండి. చెప్పండి. ఈ సేవల ద్వారా
చేయించేటువంటి కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అది ఇప్పుడు సాగుతూ ఉంది కదా. ఈ సేవ ఈసీల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం ఒక 6 మాసాల క్రితం మరి రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి ఈసీలు అట్లాగే సర్టిఫైడ్ కాపీస్ అన్ని కూడా మీ సేవలో మాత్రమే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి గత 6 మాసాల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు. ఎందుకంటే అది వరకు ఈసీ అంటే రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి 10 నిమిషాలు లేదు, కొంచెం ఒత్తిడిగా ఉంటే 1 గంటలో వచ్చే ఈ యొక్క ఎంకపర సర్టిఫికెట్ ని మీ సేవ కేంద్రంలో కనుక మనం అప్లై చేసుకుంటే సుమారు 10 రోజులు పైచులకు అటు మీ సేవా కేంద్రానికి ఇటు సబ్ రిజిస్టార్ వారి కార్యాలయానికి తిరగవలసిన పరిస్థితి. ఎందుకంటే ఎంకపర సర్టిఫికెట్ ని కనుక మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకుంటే కంపల్సరీ సత్సంబంధ సబ్ రిజిస్టార్ వారి అనుమతి ఉంటేనే మీ సేవా కేంద్రంలో ఈసీ వచ్చే పరిస్థితి. మరి అటువంటిప్పుడు సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే ఈసీ ఇవ్వచ్చు కదా, మరి మీ సేవా కేంద్రాలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే దానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సమాధానం లేదు. చెప్పండి, ఇంతకుముందు ఈసీలు అన్ని కూడా తెలుగు భాషలో ఎవరైతే కొంచెం అక్షర జ్ఞానం ప్రారంభించున్నా కానీ చదువుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉంది అర్థమయ్యే పరిస్థితుందా ఈసీల ద్వారా ఏమైనా వస్తే కానీ? ఈసీలో వారి తాలూకు ఆస్తి వచ్చిందో లేదో తెలియదు, ఆ వచ్చిన ఆస్తి మీద వివాదాలు ఉన్నాయో లేదో తెలియదు. ఒక ఆస్తికి ఈసీ వేస్తే వేరొక ఆస్తి వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఉదాహరణ. ఆంగ్ల భాషలో లీగల్గా తెలిసిన వారికి కూడా అర్థం కాని భాషలో ఇచ్చారు ఈసీలు. ఇటువంటి పరిస్థితి గత 4/1/2011 నుంచి ఇటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. దీని మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పని మేము 2 సార్లు కోరాము, దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. ఈసీ గతంలో వస్తే తెలుగులో వచ్చేది చక్కగా అందరూ అర్థమైపోయే పరిస్థితి, ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తుందని అంటే దాదాపు అంటే ఈసీ ఒక ఆస్తి ఏదో చుట్టుపక్కల ఆస్తులు కూడా ఇస్తున్నారంటున్నారు, ఎంతవరకు వాస్తవం? దానికి ఇదేనండి ఉదాహరణ, వేసిన ఆస్తికి తప్ప మిగిలిన ఆస్తులన్నిటికీ వచ్చింది. మరి ఇదే ఈసీ అనుకుని చదువులేని వ్యక్తి ఈసీని తీసుకుని లీగల్ ఒపీనియన్ కోసం వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఇలా వచ్చింది ఏంటంటే మీసేవ గారిని అడిగితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, మేము ప్రింట్అవుట్ మాత్రం ఇస్తున్నాము, అంతకుమించి మేము చేయగలిగేది ఏం లేదు, మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారిని అడగండి అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళి అడిగితే మేము చేయగలిగేది ఏం లేదు, అది సర్వర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఆ తీసుకున్నది ఏదో మేము ఫార్వర్డ్ చేస్తాం కానీ మేము కూడా చేయగలిగేది లేదు, మీకు కావాలంటే మళ్ళీ ఈసీ వేసుకోండి అని చెప్పి సమాధానం చెప్తున్నాం. అంటే చెప్పలేదు అంటే ఈసీ అనుభవాల ద్వారా కంప్యూటరైజేషన్ ప్రక్రియలో భాగంగా ఈసీ మొట్టమొదటిగా మీసేవలకు ఇచ్చారు, ఆ మీసేవల అనుభవాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఏమైనా పనులు తీసుకున్నారా, అసలు ఏమైనా మార్పులు చెప్పడం చేశారా? ఏదైతే మరి రిజిస్ట్రేషన్ శాఖ మధ్యలో ఉన్నారో మరి నరసింహ గారు, వారు పత్రికాముఖంగా ఒక ప్రకటన ఇచ్చారు, ఈసీలు సర్టిఫైడ్ కాపీస్ మేము మీ సేవ ద్వారా సరైన సేవలు అందించలేకపోతున్నాము, కాబట్టి ఈ యొక్క ఈసీలు మరియు సర్టిఫైడ్ కాపీస్ అన్ని కూడా మీ సేవతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అట్లాగే గత 3 రోజుల క్రితం ఏదైతే మొదటి రోజు స్ట్రైక్ వెళ్ళామో ఆ రోజు ఉదయం 12 గంటలకి మీ సేవతో పాటు ఈసీలు సర్టిఫైడ్ కాపీస్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఒక జీవో ప్రభుత్వం తయారు చేసింది. అదే జీవోని 10 నిమిషాల్లో మళ్ళీ రద్దుపరిచింది. మరి ఎందుకనంటే దానికి సరైన సమాధానం లేదు. మరి రాత్రి మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా మేము అడిగాం, ఏ సార్ మరి ఇట్లా ఇచ్చారు జీవో రద్దుపరిచారంటే దాని గురించి నాకు ఇంకా అవగాహన లేదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈసీలు మీ సేవలో అందని పరిస్థితి. ఈసీ అనేది ఒక సెర్చ్ రిపోర్ట్, అంటే ఆస్తికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఏ విధంగా జరిగినాయని చెప్పి ఒక ఈసీల విషయంలోనే మీరు ఇంత ఆందోళన చేస్తా ఉన్నారు, ప్రజలు కూడా ఇబ్బంది పడతారంటున్నారు. రానున్నటువంటి కాలంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ గా ఇంగ్లీష్ భాషలో ఏదైతే కంప్యూటర్ నమో అన్న ప్రఫార్మా ఉందో ఆ ప్రఫార్మాలోనే ఈ సేవల ద్వారా అది మీ సేవల ద్వారా చేయమని అంటున్నారు, దాని పరిస్థితి? ప్రస్తుతం ఆస్తు కొనుగోలుదారులు అందరూ కూడా ఎక్కువ తెలుగు భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్లే. ఏదైతే మన సిటీస్ లో చూస్తే ఫ్లాట్లు కొనుగోలు అమ్మకం అనేది సహజంగా కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ఆంగ్ల పరిజ్ఞానం సరిగా లేని వారు. ఇక సన్నకారు చిన్నకారు రైతులకు కనుక మనం వెళ్ళినట్టయితే ఎక్కువ నిశాని చూడండి, దస్తావేజు వచ్చేటప్పటికి ఇది తెలుగులో రాసిన దస్తావేజు, దీంట్లో 2 నిశానీలు పెట్టారు, ఒకళ్ళు తెలుగులో సంతకం చేశారు, ఆ సంతకం కూడా తెలుగులో వచ్చి రానట్టుగా ఉంది. అంటే తెలుగు భాష వచ్చిన తన చుట్టాలతో చదివించుకుని దీని మీద సంతకాలు చేయడం అట్లాగే వేలు ముద్దలు వేయడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ తెలుగు భాష రాకుండా ఇంగ్లీష్లోనే, అంటే ఈ విధంగా కనుక ఇంగ్లీష్లో దస్తావేజుని కనుక రాసినట్టయితే ఆ నిశాని రాసిన సన్నకారు రైతులకు చిన్నకారు రైతులకు అట్లాగే వచ్చి రాని భాషలో తెలుగు నేర్చుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మేము ఆస్తి ఏమమ్మాము, అసలు మేము ఆస్తి ఏమమ్ముతున్నాము, ఏ విధంగా సంతకం పెట్టించుకుంటున్నారు అనేది తెలుసుకోలేని పరిస్థితి. నగరాల్లో పేదలు మధ్యతరగతి వారు చదువుకున్న వారు చదువులేని వారు అందరూ కూడా ఆస్తులు కొనుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఇంగ్లీష్లో ఉంటారు అర్థమయ్యే పరిస్థితి.
అసలు ఆంగ్ల భాష అనేది మన మన సర్వేనింగ్స్ లో 5% మా దస్తావేజ్ రాయించుకున్న మేము దస్తావేజ్ లేఖలుగా మా దగ్గర దస్తావేజ్ రాయించుకున్న ఒక 5% పీపుల్ కు మాత్రమే అర్థమవుతుంది. మిగతా 95% మంది కూడా ఒకవేళ మేము ఇంగ్లీష్ లో దస్తావేజ్ ఇస్తారో తెలుగులోనే రాసివ్వండి మాకు అర్థం కాదనే పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో ఒకవేళ మీ సేవాకి వెళ్తే వాళ్ళు అసలు ఆంగ్లంలో ఏం దస్తావేజ్ రాశారు, మేము కొనుక్కున్న ఆస్తి ఏంటి, మేము అమ్మిన ఆస్తి ఏంటి అని చెప్పి కక్షిదారులకు తెలియని పరిస్థితి అనమాట. మరి ఇప్పుడు 2013 తెలుగు భాషా సంవత్సరంగా మరి ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. దాన్ని పురస్కరించుకుని మరి కోర్టులన్నీ కూడా ఆ పూర్వం ఎప్పటి నుంచో వందల నుంచి ఇంగ్లీష్ లో వచ్చే తీర్పుల్ని తెలుగులోకి మరి తీర్పుల్ని ప్రకట తెలుగులో తీర్పులు ఇచ్చి తెలుగు భాష మీద వాళ్ళకు ఉన్న గౌరవాన్ని చాటి చెప్పారు. మరి ఈ రోజున ప్రభుత్వం ఎప్పుడో గత 100 సంవత్సరాల పైజనకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగులోనే ఏదైతే దస్తావేజు లేఖనం జరుగుతుందో దాన్ని మార్చి మార్చడం మరి తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీయటమే. అట్లాగే దస్తావేజు లేఖలు కూడా అందరూ కూడా తెలుగులో దస్తావేజులు రాయడానికి ఈ రోజున మరి వాళ్ళు శిక్షణ పొందారు. అలాగే కొనుక్కున్న వారు కూడా తెలుగులో దస్తావేజు రాయించుకుని మేము కొనుక్కున్న ఆస్తి ఇదే మీకు తెలుసుకునేందుకు సిద్ధపడి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆంగ్ల భాషలో కనుక దస్తావేజు రాస్తే వారు కొనుక్కున్న ఆస్తి అని తెలియక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, మోసపోయే పరిస్థితులు ఈ రోజున కనిపిస్తున్నాయి. చెప్పండి కృష్ణ గారు, అసలు దస్తావేజు లేఖలు ఎంత మందికి సామర్థ్యం ఇంగ్లీష్లో రాయగల సామర్థ్యం వాస్తవం ప్రస్తుతం? 125% మందికి మాత్రమే ఉందండి ఇంగ్లీష్లో రాసుకోగలిగే సామర్థ్యం. తతిమా 75% మందికి తెలుగులో మాత్రమే దస్తావేజులు రాయటం అనేది వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్న విషయం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అంటే మీకు రాయటం రాదు కాబట్టి కంప్యూటర్ ద్వారా రాయించేటువంటి కార్యక్రమం చేస్తామా? మాకు లైసెన్సులు మంజూరు చేసే రోజునే మేము తెలుగులో దస్తావేజులు రాస్తాము అని చెప్పి మా చేత రాయించుకొని మాకు లైసెన్సులు మంజూరు చేశారండి. మేము తెలుగులోనే దస్తావేజులు రాయాలి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తప్ప రాష్ట్రం మొత్తంలో మొత్తం తెలుగులోనే దస్తావేజులు రాస్తారు. ఏ ఎక్కడ పార్టీ కోరుకున్న చోట తప్ప ఎక్కడ తెలుగు ఇంగ్లీష్లో దస్తావేజు రాయటం అనేది లేదండి. మీరు చెప్పండి, ప్రభుత్వం అయితే మంత్రిత్వ శాఖలు కానీ కానీ చివరికి సెల్ ఫోన్లో కూడా సాఫ్ట్వేర్ తెలుగులో మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చి తెలుగులో బాగా డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నాను. ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నట్టు సహాయం చెప్తాను, మరో ప్రభుత్వం ఈ శాఖ మరి ఏదైనా మీరు ప్రభుత్వం మేము ఆలోచిస్తే అసలు తెలుగు భాషలో ఉన్న దస్తావేజుల్ని ఇంగ్లీష్ ఫార్మేట్లోకి మార్చవలసిన అవసరం ఏమీ లేదు. మరి ఎందుకు మారుస్తుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే ప్రభుత్వం తరఫున వారికి ఇంగ్లీష్ భాషలో మారిస్తే వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఏంటనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం అయితే తెలుగు భాషలో తప్పితే ఆంగ్ల భాషలో దస్తావేజుని కనుక వ్రాస్తే కొనుగోలుదారులు అమ్మకందారులు దాంట్లో ఉన్న పరిస్థితి దాంట్లో ఉన్న అంశాలని తెలియక మోసపోయే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. చెప్పండి, దస్తావేజుల వ్యవహారం కానీ ఇవన్నీ కూడా మీరు ఆందోళన చేస్తా ఉన్నారు, 3 రోజులు స్ట్రైక్ ప్రారంభించారు, ఇది ఎంతకాలం సాధిస్తారు మీ డిమాండ్స్? ప్రభుత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు, అంటే మేము చేసే ఈ సమ్మె మా 2 లక్షల కుటుంబాలతో పాటు అనాదిగా గత 100 సంవత్సరాలు పైబడి మాపై మా దగ్గర దస్తావేజులు రాయించుకునేవారు కక్షిదారులు అంటే అమ్మకందారు కొనుగోలుదారు మాపై ఎంతో నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏంటంటే ఒక దస్తావేజుని వ్రాయాలి అంటే ఇదిగో ఈ ఫలాన దస్తావేజు లేఖల దగ్గరికి వెళ్తే మాకు సరైన న్యాయం జరుగుతుంది, వారు సరిగా లీగల్ లిటిగేషన్ లేకుండా నాకు దస్తావేజు రాయగలరు అని చెప్పి మా మీద అపారమైన నమ్మకం ఉండేది. మా కక్షిదారుల్ని ఈరోజు మీ సేవగా తీసుకెళ్లి వాళ్ళని అన్యాయం చేస్తుంటే ఇవాళ మేము చూడలేని పరిస్థితి. అట్లాగే ఏదైతే మా 2 లక్షల కుటుంబాలు రోడ్డు పెడుతున్నాయో మరి వాటికి ఉపాధి లేని పరిస్థితి, ఈ రెండింటి కారణాల మూలంగా ఈరోజు మేము సమ్మెలోకి రావడం జరిగింది. ప్రభుత్వం మా డిమాండ్స్ని పరిష్కరించేందుకంటే ఏదైతే పూర్వం ఇచ్చిన ఈసీ లింకబుల్ సర్టిఫికెట్లు అలాగే సర్టిఫికేట్ ఆఫీసు మీ సేవ నుంచి రిజిస్టర్ ఆఫీసులోనే మంజూరు చేసేటట్టుగా, అట్లాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియని యథాతథంగా అంటే పూర్వం గత 100 సంవత్సరాల క్రితం 1908 సంవత్సరంలో వచ్చిన రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియని జరుపుతానని చెప్పి హామీ ఇస్తుందో అప్పటి వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తాము. ఒకవేళ కనుక ప్రభుత్వం దిగిలాక మా డిమాండ్ కనుక పరిష్కరించకపోతే మాతో పాటు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది, వారిని కూడా మా సమ్మెలోకి భాగంగా తీసుకొస్తాము. అనేక ప్రజా సంఘాల వాళ్ళని అలాగే అనేక పార్టీల్ని వండతో మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. మీ సేవల్లో సామర్థ్యం సరిపోతుందా? దాదాపు ప్రతిరోజు కొన్ని కోట్లాది రూపాయల లాభం చదువుతూ ఉంటాయి కదా. అసలు ఎటు అసలు ఊహించడానికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మీ సేవా కేంద్రంలో కనీసం అక్కడ జనరేట్ అయిన ఒక అడంగల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక రోజు పడుతుంటే అసలు కొత్తగా ఒక దస్తావేజును రూపకల్పన చేసి ఆ దస్తావేజుని మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. రెండోది,
అసలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తిగా ఆగిపోయే పరిస్థితి. ఎందుకంటే కొనుగోలుదారుడు అసలు నేను ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మ్యూజియంకి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయట్లేదు, నేను కోటి రూపాయలు లేకపోతే 10 లక్షలు 5 లక్షలు 1 లక్ష రూపాయలు ఇంట్లో పెట్టుకున్నాను, నాకు రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఇప్పుడు అవుతుందా, నెలకు అవుతుందా, 2 నెలలకు అవుతుందా, అసలు మీ సేవలో రిజిస్ట్రేషన్ అవుతుందా అనేది తెలియని పరిస్థితులు ఏర్పడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. చెప్పండి కృష్ణగారు, కోట్లాది రూపాయల లావాదేవీలు సాగుతూ ఉంటాయి, అమ్మకందారులు కొనుగోలుదారులు లక్షలు ముందు చేతులు మారుతూ ఉంటాయి, కేవలం చివరి నిమిషంలో కూడా అనేకటువంటి పేచీలు పడి చివరికి పోలీస్ స్టేషన్లో కేసులు కోర్టుల్లో కేసులు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక సజావుగా ప్రక్రియ సక్రమంగా సాగేందుకు ఈ మీ సేవలు ఎంతవరకు ఉపయోగపడుతుంది? 100కి 100% ఉపయోగపడండి. ఈ లిటిగేషన్ పెరిగిపోవడం వల్ల ప్రజలు ఏమవుతారండి, అనాసక్తి చూపిస్తారండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అనాసక్తి చూపించి వీటిల్లో పెట్టుబడులు పెట్టడం మానేసి మరోవైపు మళ్ళీ ప్రమాదం ఏర్పడుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారమే పూర్తిగా దెబ్బతినిపోయే మార్గం పరిస్థితి ఏర్పడుతుందండి. తెలుగు భాషకు పట్టం కడతాం, మాతృభాషకు పట్టం కడతామని రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్కన పెద్ద ఎత్తున డప్పు కొడతా ఉంది, అయితే మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖ తెలుగు భాషను కూలీ చేస్తూ ఉంది, అమ్మ భాషను హత్య చేస్తూ ఉంది. ఇప్పటి వరకు గత 100 ఏళ్లుగా దాదాపుగా తెలుగు భాష సాగినటువంటి రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాన్ని కూడా ఇక మీదట పూర్తిగా ఆంగ్ల భాషలో సాగుతాయి, అది కంప్యూటర్ భాషలో సాగవలసిన పెడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా పెద్ద ఎత్తున సంస్కరణల పేరుతోటి ఈసీలను అది మిగిలినటువంటి కార్యక్రమాలను కూడా ఆంగ్ల భాషలో పంచినటువంటి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తాజాగా రిజిస్ట్రేషన్లు కూడా ఖచ్చితంగా పూర్తిగా కూడా కంప్యూటర్ పనులు మారుస్తూ ఉన్నారు. దాదాపుగా 2 లక్షల మంది పొట్ట కొట్టి ఇంగ్లీష్ భాషకు పట్టం కట్టిన పరిస్థితి వస్తుంది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తమైనటువంటి 50,000 మంది దస్తావేజ్ లేఖల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన సాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటివరకు 3 నుంచి 3 రోజులు ఈ సమస్య సాగుతూ ఉంది. ఈ సమ్మె వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజు సగటున 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. అయితే తాము తమ యొక్క డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు ఎటువంటి పరిస్థితులను కూడా సమ్మె విరమించే పరిస్థితి చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. ఆటో స్టూడియో.